హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేనేమి అభి. ఈ వీడియోలో మనం ఏం చెప్తుంది, ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే సూపర్ విన్నింగ్ నాక్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ టీమ్. బ్యాక్ టు బ్యాక్ రెండు మ్యాచ్ ఓడిపోయిన, థర్డ్ మ్యాచ్ వచ్చి అఫ్కోర్స్ సూపర్గా గెలిచారు. దాని గురించి మొత్తం డీటెయిల్గా చూడబోతాం. బౌలర్స్ ఏం చేశారు, మనకు బ్యాట్స్మెన్స్ ఏం చేశారు, ఎలా విక్టరీ వాళ్ళు పొందారు అట్లని. అఫ్కోర్స్ అండి, ప్రతి ఒక్కరు అనేది బాగా పర్ఫామ్ చేశారు. ఒక బౌలింగ్ యూనిట్లో భువనేశ్వర్ కుమార్ గారి ఒక వికెట్ తీసుకున్నాడు, మళ్ళీ మ్యాక్రో జాన్సన్ ఒక వికెట్ తీసుకున్నారు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్స్ తీసుకున్నాడు, నట్రాజన్ 2 వికెట్స్ తీసుకున్నాడు, ఉమెరన్ మాలిక్ ఏం వికెట్స్ ఏం తీసుకోలేదు, యాడమ్ మర్కమ్ 1 వికెట్ తీసుకున్నాడు, ఉమెరన్ మాలిక్ మాత్రం ఒక 3 ఓవర్స్ వేసి 29 రన్స్. ప్రతి ఒక్కరు అనేది వికెట్ తీసుకున్నారు. వన్ బౌలర్ మాత్రం ఉమెరన్ మాలిక్ మాత్రం వికెట్ తీసుకోలేదు. అదేం పెద్ద ఇష్యూ కాదండి. బౌలర్స్ వచ్చి ఈసారి ఎస్ఆర్హెచ్ టీంకి చాలా బాగా పర్ఫామ్ చేశారు. దానివల్లే ఎస్ఆర్హెచ్ గెలిచేదానికి సగానికి కారణం. ఎందుకంటే ఒక సిఎస్కే వచ్చి ఒక లో టోటల్ సెట్ చేశారంటే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ వల్లే. ప్రతి ఒక్కరు ఒక గుడ్ బౌలింగ్ యూనిట్ అనేది ఉంది ఈసారి ఎస్ఆర్హెచ్ టీంకి. నేను ప్రతిసారి చెప్తాను కదా. ఓకే, అభిషేక్ శర్మ గురించి చాలా నెగిటివ్ కమెంట్స్ అనేది వస్తుంది. అభిషేక్ శర్మని రిమూవ్ చేసి ఎవరినన్నా కొత్త బౌలర్ని నేను చెప్తున్నాను, దట్ మీన్స్ అభిషేక్ శర్మ బదులు ఒక మంచి స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ని తేవాలని. బట్ అభిషేక్ శర్మ అందరి నోరు మూసాడు. అభిషేక్ శర్మ గురించి నెక్స్ట్ వీడియో వస్తాను. ఓకేనా? 50 బాల్స్లో 75 రన్స్, ఒక 5 ఫోర్లు, 3 సిక్స్, 150 ప్లస్ స్ట్రైక్ రేట్. కెల్మిన్సన్ యాజ్ యూషువల్ మంచి నాక్, 40 బాల్ 32, 80 మాత్రమే స్ట్రైక్ రేట్, తక్కువ, 2 ఫోర్లు, ఒక 6 కొట్టినాడు. రాహుల్ త్రిపాఠి ఒక సూపర్ ఇన్నింగ్. రాహుల్ త్రిపాఠి గురించి ఇంకా మాట్లాడవచ్చు. ఇలాంటి బ్యాట్స్మెన్ అండి, 15 బాల్లో జస్ట్ 39 రన్లు, 2 సిక్స్లు, 5 ఫోర్లు. నిక్లెస్ పురాన్ యాజ్ యూషువల్ ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు. 2 బాల్కి 5, వీళ్ళిద్దరూ రాహుల్ త్రిపాఠి అండ్ నిక్లెస్ పురాన్ ఇద్దరు ఫినిష్ చేశారు. సూపర్ విన్నింగ్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ టీమ్. ఇదే ఒక విన్నింగ్ నాక్ అండి. ఇంకేమైతే మన ఎస్ఆర్హెచ్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ఆర్హెచ్ వచ్చి గెలవాలని వాళ్ళకే తెలిసిపోయింది. వాళ్ళు స్పిన్ చూస్తారు విన్నింగ్ నాకు ఎలా ఉంటుందని. దానివల్ల నెక్స్ట్ మ్యాచెస్లో వాళ్ళు ఎలా విన్న ఈజీగా తెలుసుకుంటారు. అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు కింద కమెంట్స్లో కమెంట్ చేయండి ఎస్ఆర్హెచ్ గెలిచింది ఎలా ఉందో మీకు. టాటా సీ యూ గైస్, మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.